క్రైస్త లాడ్ దేవునికి మహిమ కలుగునుగాక మన రక్షకుడు ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ మరొక వాక్య సందేశమునకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను కొరిందీలకు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనము మూడవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చదువుకుందాము ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యమును కలిగించి ఉన్నాడు అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును ప్రార్థన చేసుకొని వాక్యపు వివరంలోనికి మనం వెళ్దాము కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవ సర్వాధికారి పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము సర్వమును ఎరిగిన వాడవు సకలాశీర్వాదములకు కారణభూతుడవు మహిమ ఘనత ప్రభావములకు యోగ్యుడవు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము మా ప్రార్థన మా విజ్ఞాపన మీ పాద సన్నిధికి చేర్చుకొని పరలోకపు దీవెనలతో వాక్యపు సందేశాలతో మా హృదయాలను నింపమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియులారా చదవబడిన పరిశుద్ధ లేఖన భాగము చాలా చాలా ప్రాముఖ్యమైన లేఖన భాగము ఎంత ప్రాముఖ్యమైన లేఖన భాగము అంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఈ లేఖన భాగము మీద అవగాహన లేకపోతే ఆధ్యాత్మిక జీవితము అవకాశం అవకాశమున్నది ఆధ్యాత్మిక జీవితములో ఎదిగే అవకాశము కోల్పోయే ప్రమాదమున్నది అంత ప్రాముఖ్యమైన లేఖన భాగం ఇది ఎందుకు అంత ప్రాముఖ్యమైన లేఖన భాగము ఇది వాక్యపు వివరణ ముందుకు నడుస్తున్న కొలుది మీరు ఆత్మయందు గ్రహిస్తారని నా నమ్మకం నా విశ్వాసము ప్రస్తుతానికి మనం ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం అదేంటంటే ఆ లేఖన భాగములో ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు ఆయనే అంటే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మమ్మును అంటే అపోస్తుడు ఈ పత్రిక రాసిన పౌలు తిమోతి వీళ్ళు అంతమాత్రమే కాదు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆ మమ్మును అని ఇమిడి ఉన్నారని మనం గ్రహించాలి దేవుడు మనలందరినీ క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు అన్నాడు ఇక్కడ మనం గమనించాలి క్రొత్త నిబంధనకు అన్నాడు కానీ క్రొత్త నిబంధన గ్రంథమునకు అనలేదు అది మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే ఒకవేళ క్రొత్త నిబంధన గ్రంథమునకు అని ఉంటే పాత నిబంధన గ్రంథము అంత అక్షరము క్రొత్త నిబంధన గ్రంథం అంతా సంబంధమైనది అని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది దేవుడు ఎంతో జాగ్రత్తగా ఎంతో ప్రాముఖ్యంగా ఈ మాటను ఇక్కడ రాయించాడు గమనిద్దాం ఆ మాట మొత్తం క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అన్నాడు అంటే క్రొత్త నిబంధన ఎటువంటిది పాత నిబంధన ఎటువంటిది అని అంటే పాత నిబంధన అక్షరమని క్రొత్త నిబంధన ఆత్మని అర్థం కాదు చాలామంది ఈ విధంగా ఆలోచించి పొరపాటుపడ్డారు కనుక పాత నిబంధన అయినా అక్షరమే క్రొత్త నిబంధన అయిన అక్షరమే పాత నిబంధనలో కూడా ఆత్మ సంబంధమైన ఆత్మ అభిషేకం కలిగి రాసిన గ్రంథమే క్రొత్త నిబంధన కూడా ఆత్మాభిషేకం కలిగి వ్రాసిన గ్రంథమే అయితే పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఎలా ఉన్నది అనంటే పాత నిబంధన ఒక ఛాయలాగా ఉన్నది క్రొత్త నిబంధన వాస్తవములాగా ఉన్నది ఉదాహరణకు మీకు అర్థం అవటానికి పెళ్ళికొడుకి అమ్మాయి ఫోటో చూపించారనుకోండి ఫోటో చూసి ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకోవటానికి తర్వాత పెళ్ళి అంతా మాట్లాడుకున్న తర్వాత పలానా దినమున్న పలానా రోజు పలానా సమయానికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత అబ్బాయి అమ్మాయి మెడలో తాడి కడతాడా లేకపోతే నేను ఫోటోనే చూశాను కాబట్టి ఫోటోకే తాళి కడతానంటాడా ఫోటో అనేది ఛాయ పాత నిబంధన కూడా ఒక ఛాయ క్రొత్త నిబంధన వాస్తవము అది మనం గ్రహించాలి పాత నిబంధన క్రీస్తుకు సాదృశ్యమైన ఛాయ క్రొత్త నిబంధన క్రీస్తు ఏర్పాటు చేసిన వాస్తవము పాత నిబంధన ఛాయ క్రొత్త నిబంధన వాస్తవమని మనం మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు ఇంకొంచెం ఆలోచిస్తే పాత నిబంధన శరీర సంబంధమైనదిగా శరీర ప్రకారంగా నడుచుకున్నట్లుగా శరీర సంబంధమైనటువంటి విషయాలుగా మనకు కనబడతాయి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అదంతా ఆత్మ సంబంధమైనటువంటి సంగతులుగా మనకు ఏర్పరచబడ్డాయి పాత నిబంధనలో లోకానికి సాదృశ్యముగా ఐగుప్తున్నది పరలోకానికి సాదృశ్యముగా కనానున్నది పాత నిబంధనలో విశ్వాసులకు సాదృశ్యముగా శరీర సంబంధమైన ఇస్రాయిలు ఉన్నారు పాత నిబంధనలు యేసుక్రీస్తుకు సాదృశ్యముగా మోసే అహరోనులు మనకు కనబడుతున్నారు మోసే నాయకత్వము అహరోను యాజకత్వము వారి పరిపాలనలో వారు ఐగుప్తు నుండి విడిపింపబడ్డారు ఇలాగా పాత అంతా క్రొత్త నిబంధనకు సాదృశ్యం అన్నమాట మన ఆత్మనది కనబడదు కానీ మన శరీరము కనబడుతుంది కనిపించే ప్రకృతి శరీర సంబంధమైన వాస్తవమైన చరిత్రను పాత నిబంధనలు దేవుడు ఏర్పాటు చేసి క్రొత్త నిబంధనకు అది సాదృశ్యముగా పెట్టాడు సాదృశ్యముగా ఏర్పాటు చేశాడు అలాగే బైబుల్ గ్రంథము కూడా ఉన్నది బైబిల్ గ్రంథములో అక్షరాలన్నీ కూడా శరీర సంబంధమైనవి ఆ అక్షరాలు వెనక ఆత్మ సంబంధమైన సందేశం ఉంది ఇప్పుడు మనం అక్షరాలు పట్టుకుందామా లేకపోతే ఆత్మ సంబంధమైన సందేశాన్ని పట్టుకుందామా శరీరం ప్రాముఖ్యమా ఆత్మ ప్రాముఖ్యమా అని మీరు ఆలోచిస్తే ఆత్మే ప్రాముఖ్యమని మీరు చెబుతారు బైబిల్లో నుంచి కొన్ని మాటలు మీకు ర్యాండమ్గా చెప్తాను రిఫరెన్స్లు తీయకుండా చెప్పడానికే ప్రయత్నిస్తాను మత్తస్సు వార్తలో ఒక మాట రాయబడి ఉంది అదేంటంటే చదువుదాం దయచేసి చదువుదాం మత్తయి వార్త మత్త వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము పద్ నలభై ఒకటవ వచనం మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురితో చెప్పి ఆత్మ సిద్ధమే శరీరము బలహీనము ఈ బైబుల్ గ్రంథములో అక్షరాలు శరీరముతోనూ అక్షరాలు వెనుకున్న సందేశము ఆత్మతోనూ వాల్చబడింది కాబట్టి శరీరం బలహీనము ఆత్మ సిద్ధము అని ఇక్కడ కనబడుతుంది అలాగే ఇంకొక మాట కూడా మనం చూద్దాము యోహాను సువార్త ఆరు అధ్యాయము అరవై మూడవ వచనం యోహాను సువార్త ఆరవ అధ్యాయము అరవై మూడవ వచనం ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము చూడండి శరీరము నిష్ప్రయోజనము ఆత్మ జీవింపజేయిచున్నది ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అదేవిధంగా యాకోబు పత్రిక కొంచెం బైబిల్ స్టడీ లాగా మనం ధ్యానం చేద్దాం యాకోబు పత్రిక యాకోబు పత్రికలో యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అని అన్నాడు శరీరము మృతము శరీరము బలహీనము వార్త ఇరవై ఆరు అధ్యాయ ప్రకారం శరీరము బలహీనము యోహాను సువార్త ఆరు అధ్యాయం అరవై మూడవ వచనం ప్రకారము శరీరము నిష్ప్రయోజనము యాకోబు పత్రిక రెండు ఇరవై ఆరు ప్రకారముగా శరీరము మృతము అని రాయబడి ఉంది వార్త ఇరవై ఆరులో ఆత్మసిద్ధము వార్త ఆరు అరవై మూడులో ఆత్మయే జీవింపజేయుచున్నది అన్నాడు ఆత్మకు బదులుగా యాకోబు పత్రికలు ప్రాణమను మాట అక్కడ వాడబడింది ప్రాణమే ప్రాముఖ్యమైనది విశ్వాసమైన విశ్వాసమునకు ఆధారమైనది అని మనకు అక్కడ కనబడుతుంది ఇప్పుడు అక్షరాలు ఉన్నాయి అక్షరాల వెనక ఆత్మ సందేశమున్నది అని నేను చెబుతున్నాను అక్షరము చంపును ఆత్మ జీవింపజేయును ఇది మన వాక్య సందేశం బైబిల్లో ప్రతీ లేఖనము కూడా పరిశుద్ధాత్మ ద్వారా కలిగినదని మనకు రాయబడి ఉన్నది దయతోసి ఆ మాటలు కూడా చూద్దాం సాధ్యమైనన్ని వచనాలు చూపించడానికి ప్రయత్నిస్తాను రెండవ తిమోతి పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఇక్కడ ఈ వచనం మీద వివరణ మనకు కాదు కానీ అక్కడ అవసరమైన మాట దైవావేశము వలన కలిగిన లేఖనము ప్రతీ లేఖనము దైవావేశము వలన కలిగినటువంటి లేఖనం అంట అంటే దైవాత్మ ద్వారా ఏర్పాటు చేయబడిన లేఖనాలని అర్థం అదేవిధంగా పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలనే ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి ఆ మాట మీరు గమనించారా మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ఈ గ్రంథాన్ని వ్రాశారంట మనుషులు ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఆ వచనంలో ఇరవయో వచనం చూస్తే ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను ఊహను బట్టి కాదు ప్రభోకాత్మను బట్టే ఈ లేఖనాలన్నీ కలిగాయని మొదట గ్రహించుకొనవలను మొదట అంటే బైబిల్ చదవటానికి ముందు రక్షణ ప్రారంభానికి ముందు నీవు రక్షణ పొందటానికి నీటి బాప్తి పొందుతావు కదా పొంది నీటిలో నుంచి బయటకు వచ్చిన వెంటనే నీవు నమ్మాల్సిన ప్రతి ప్రాముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి సత్యం ఏంటంటే లేఖనములలో ఏది కూడా ఊహను బట్టి కలగలేదు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై పలికారని మొదట నమ్మాలి బైబిల్ చదువుతున్న ప్రతిసారి ఇది మనుషుని ఇచ్చ వలన కలగలేదు మనుషుల ఊహలో నుంచి పుట్టలేదు పరిశుద్ధాత్మ వలన కలిగినదని నమ్మాలి అది దేవుడు మనకిక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం ఇంకా ఇంకొక వచనం కూడా చూద్దాం ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనం ఆఖరి భాగమును చదువుతాను యేసుని కూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను ఏసుని కూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని అన్నాడు ప్రవచన సారం అన్న దగ్గర పుట్టినోట్లో ప్రవచన ఆత్మ అని వ్రాయబడి ఉంది ఈ వచనాలన్నీ ఏం నేర్పిస్తున్నాయి అంటే ఈ గ్రంథంలో ఉన్న అక్షరాలకు వెనక పరిశుద్ధాత్ముడు ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు దైవ సందేశమును అనుగ్రహిస్తున్నాడని పరిశుద్ధాత్మ మూలముగా ఈ లేఖనాలు కలిగాయని మనకు నేర్పిస్తున్నాయి ఎఫ్ఈ పత్రిక కూడా ఒకసారి చూద్దాము ఎఫీసీ పత్రిక ఆరో అధ్యాయము ఎఫ్ఈ పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచనం మరియు రక్షణయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకుని దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ఆత్మ ఖడ్గము అంట ప్రియులారా ప్రతి లేఖనము పరిశుద్ధాత్మ వలన కలిగినది ప్రతి వచనము వెనక పరిశుద్ధాత్మ దేవుని సందేశమున్నది అనేది మనం గ్రహించాలి ఈ లోకంలో ఎన్ని పుస్తకాలున్నా అవన్నీ అక్షరాలే అక్షరాల వెనక ఆత్మ ఉండదు కానీ బైబుల్ గ్రంథంలో అక్షరాలతో పాటు అక్షరాల వెనక పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు దైవాత్మ ఉన్నది దైవాత్మ సందేశం ఉన్నది దైవ ప్రేరణ ఉన్నది దైవ సంబంధమైన మాటల చేత ఈ గ్రంథము రాయబడి ఉంది ఇది లేఖనంలో మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు చూడండి మన మూలవచనంలో అక్షరము చంపును ఆత్మ జీవింపజేయును అన్నాడు అక్షరమేమో శరీరం అని పోల్చాను ఆ అక్షరము వెనకున్న సందేశమేమో మన ఆత్మతో పోల్చాను మీరు శరీరం మీద దృష్టి పెడతారా ఆత్మ మీద దృష్టి పెడతారా ఆత్మ ప్రాముఖ్యమా శరీరం ప్రాముఖ్యమా ఈ శరీరమును గురించి బైబుల్ ఏం చెబుతుంది బలహీనమైనది ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమైనది శరీరమును గురించి యోహానుస్వార్త ఆరు అరవై మూడులో ఏం రాయబడి ఉంది ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము నిష్ప్రయోజనము పత్రికలో ఏం రాయబడి ఉంది ప్రాణం లేని దేహము మృతము అని రాయబడి ఉంది కనుక ప్రియులారా మృతమైనటువంటి సందేశాలు బలహీనపరిచే సందేశాలు నిష్ప్రయోజనమైన సందేశాలు మనకు బైబిల్లో నుంచే పుట్టుకొస్తాయి జీవింపజేసే సందేశాలు ఆత్మను బలపరిచే సందేశాలు ఆత్మను నడిపించే సందేశాలు కూడా బైబిల్లో నుంచే వస్తాయి ఎలా సాధ్యపడింది అంటే కొందరు అక్షరమును బోధిస్తున్నారు కొందరు అక్షరము వెనకున్న ఆత్మ సందేశమును బోధిస్తున్నారు ఇది మనం గ్రహించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు అక్షరమును బోధించే వ్యక్తులను గూర్చి మీకు కొన్ని విషయాలు నేను నేర్పిస్తాను అక్షరమును బోధించే వ్యక్తులు ఎలా ఉంటారు అని అంటే అక్షరాల ఈ శరీర సంబంధమైన బోధలనే నేర్పిస్తారు శరీర సుఖాల కొరకే వారు మాట్లాడతారు నేను ఒక వ్యక్తిని గురించి విన్నాను ఆ వ్యక్తి గురించి యూట్యూబ్లో కూడా ఉంటుంది వాళ్ళు ఎప్పుడు బోధించిన మా సంఘానికి మీరు వచ్చి కొద్ది కాలం కనుక వర్షిపులో మీరు పాల్గొంటే ఐశ్వర్యవంతులు అయిపోతారు కోటేశ్వరులు అయిపోతారు మిలియనర్స్ అయిపోతారు అని బోధించే సంఘాలు ఉన్నాయి ఓ అలాంటి సంఘాలు మన ఆంధ్రప్రదేశ్లోనూ కాదు ప్రపంచం అంతటా ఫారన్లో ఇంకా ఎక్కువ మిలియనర్స్ అయిపోతారు మీరు అని బోధించే లోక సంబంధమైన ఆశీర్వాదాల మీద దృష్టి పెట్టేలాగా బోధించే ప్రతి బోధ అక్షర సంబంధమైనటువంటి బోధ అక్షరానికి పరిచర్య చేస్తున్నటువంటి వారు వాళ్ళు దేవుడు అందుకు పిలవలేదు కొందరు కొందరిని దేవుడు పిలిచాడు ఎందుకు అంటే అక్షరాల వెనక ఉన్న పరిశుద్ధాత్మ బోధన చేయటానికి అక్షరాల వెనక ఉన్న ఆ పరిశుద్ధాత్మ సందేశమే క్రొత్త నిబంధన పరిచర్య చేయటానికి దేవుడు కొందరిని పిలిచాడు కనుక ఆ వచనంలోనే దైవ సేవకులలో దైవ పరిచర్యలలో రెండు రకాలు కనబడుతున్నాయి ఒకటి లోకములోని ఆశీర్వాదాల కొరకు బోధించే బోధలు ఈనాడు ఎక్కడ ప్రసంగికులు చూడండి ఎక్కడ బోధించని నీ రోగం పోతుందన్న బోధ నువ్వు ఆస్తి పరిడం అయిపోతావు బోధ అప్పులు పోతాయి అన్న బోధ శ్రమలు పోతాయన్న బోధ ఇది చెబితే నీ విశ్వాసులకు హాయిగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది అంతేగాని ఆత్మవిషయమైన బోధ పరలోక సంబంధమైన బోధ ఆత్మను నడిపించే బోధ చెబితే ఆ సేవకుడు అసలు సేవకుడులాగే కనబడ్డా వ్యక్తులకి ఈనాడు మంచిగా ఇప్పుడు నాకులాగా ఒక మంచి బ్రేజుడు అన్ని ధరించుకొని వాక్యం చెబుతున్నారు అనుకోండి ఆహా ఎంత గొప్ప దైవ సేవకుడు అనుకుంటాం ఒక తెల్ల చొక్కా వేసుకొని వచ్చాడు అనుకోండి అతడంటే పెద్దగా నచ్చదు అలాగే ఒక దైవజనుడికి వెంట వేల మంది ఉన్నారనుకోండి వేల మంది అయిన ప్రసంగాలు వింటున్నారనుకోండి వేల మంది వాళ్ళకి సబ్స్క్రైబ్స్ ఉన్నారనుకోండి అది గొప్ప సందేశాలుగా భావించే తరంలో ఉన్నాం కానీ ఆత్మచేత నింపబడి బోధించే ఎక్కువగా సబ్స్క్రైబర్స్ ఉండకపోవచ్చు ఎక్కువగా వ్యూస్ ఉండకపోవచ్చు ఎక్కువగా ఫాలోయింగ్ ఉండకపోవచ్చు అది ఆత్మ సంబంధమైన పరిచర్గా ఈనాడు ఎంచటం లేదు కంటికి కనబడేది ఈ దేహానికి కనబడేదే ప్రాముఖ్యమైనదిగా పెంచుతున్నారు ఈ కంటికి కనబడే అక్షరాల మీదే దృష్టి పెట్టి బోధ చేసేవారు వాళ్ళ పరిచర్ ఎట్లాంటిదంటే అక్షరము చంపును ఆత్మ జీవింపజేయనన్నాడు కదా ఆధ్యాత్మిక జీవితాన్ని చంపేసే బోధలవి ఆత్మలో వర్ధిల్లకుండాగా వారిని నాశనము చేసే బోధలు ఈనాడు అనేకమైన ఉన్నవి కనుక ప్రభు నందు ప్రియులారా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశము ఈనాడు క్రైస్తవులు గ్రహించాల్సినటువంటి గొప్ప సందేశం అని నేను ఉద్దేశించి ఈ మాటలు నేను చెప్తున్నాను ఉదయ కాలంలో నేను గ్రంథం చదువుతున్నప్పుడు ప్రభు ఈ యొక్క వచనం మీద ప్రేరేపిస్తున్నాడు మాట్లాడటానికి ఈ వచనం మీద అనేక కోణాల్లో నేను ప్రసంగాలు చేశాను బైబిల్లో ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి దయచేసి ఈ వర్తమానం కిందనే దాని లింకు కూడా పెడతాను ఈ వచనం మీద నేను చెప్పిన మరొక సందేశం ఒక ఏళ్ళ క్రిందట చెప్పిన ఒక సందేశాన్ని ఆ లింకును ఆ ఆడియో మెసేజ్ లింకును మీకు యూట్యూబ్లో కింద పెడతాను వినండి ఒక గొప్ప విషయాన్ని దేవుడు ఇక్కడ దాచిపెట్టాడు మనకు ఈనాడు క్రైస్తవులు రెండు భాగాలు ఏంటి అంటే శరీర సంబంధమైన బోధల మీద దృష్టి పెట్టేవారు రెండవది ఆత్మ సంబంధమైన బోధల మీద దృష్టి పెట్టేవాడు శరీర సంబంధమైన ప్రతి బోధాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని చంపేస్తుంది ఎందుకంటే అది అక్షరాన్ని బట్టి చెప్పే బోధలు అక్షరాన్ని బట్టి మాట్లాడే బోధలు ఇవన్నీ కనుక చాలా జాగ్రత్తగా ప్రతి వచనాన్ని చదివి ఆ వచనము వెనకున్న పరిశుద్ధాత్మ సందేశాన్ని ఎవరైతే క్యాచ్ చేయగలుగుతారో ఆ వచనము వెనకున్న పరిశుద్ధాత్మ దేవుని సత్యాన్ని ఎవరైతే చూచే కన్నులు కలిగి ఉంటారో ప్రతి వచనానికి వెనకున్నటువంటి దైవాత్మపూర్వకమైన దైవాత్మ పూర్వకమైన ఉపదేశము ఎవరైతే గ్రహించగలుగుతారో వారి జీవితము ధన్యమైపోతుంది వారు జీవిస్తారు జీవము కలిగి ఉంటారు ఏ లోకానికి ఎందుకు వచ్చాడు యోహాను సువార్త పది పది వచనం ప్రకారం గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకును నేను వచ్చానన్నాడు దేవుని వాక్యము జీవము ఈ వాక్యము నీకు జీవము ఇవ్వకుండా నిన్ను చంపేస్తుంది అంటే అర్థమేంటో తెలుసా వాక్యములోని అక్షరాలను పట్టుకున్నావు వాక్యము వెనకున్న ఆత్మ సందేశాన్ని నువ్వు పట్టుకోలేదు వాక్యము వెనకున్న ఆత్మ సందేశాన్ని కనుక నువ్వు పట్టుకుంటే నీవు జీవిస్తావు జీవించి వర్ధిల్లుతావని వాక్యము సెలవిస్తుంది ఈ అక్షరము వెనకున్న ఆత్మ సందేశాన్ని బోధించే సేవకులను గూర్చే బైబులు ఒక అద్భుతమైన విషయాన్ని హెచ్చరిక చేస్తుంది చూడండి తిమోతికి రాసిన పత్రిక ఎందాకలు మనం చదివిన వచనంలోనే రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన పదహారు పదిహేడు వచనాలు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది దైవజనుడు కొన్ని ఉపదేశాలు ఎంత ప్రయోజనకరం అంటే అసలు వాక్యం పట్ల సన్నద్ధుడై ఉండాలి ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండాలి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకట ప్రతి లేఖనమును ప్రతి లేఖనాన్ని వివరించటకు సిద్ధంగా ఉండాలి నీకు అర్థం కానిదంటూ బైబిల్లో ఏ వచనం కూడా ఉండాలి మని మినిమం నాలెడ్జ్ బైబిల్ గురించి నీకు అవగాహన ఉండాలి ప్రతి వచనం మీద తెలియజేయబడాలి కొంతమంది సేవకు వచ్చారు ఎలాంటి సేవ చేస్తున్నారంటే వాళ్ళు జన్మంతా కూడా వారి జీవితాంతం కూడా పరిచర్య చేసినా ప్రకటన గ్రంథాన్ని ముట్టుకోరు వారి జీవితాంతం పరిచర్య చేసిన ఆది కాండంలో దాగి ఉన్న మర్మాలను పట్టుకోరు వారు జీవితాంతం పరిచర్య చేసిన వాస్తవమైన విషయాలను నీకు పట్టుకోరు వాళ్ళు పరిచయంలో ఎప్పుడు స్వస్థత ఆశీర్వాదము దీవెన ఇవి తప్ప లోతైన విషయాల్లోనికి వెళ్ళరు మీకు ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను ఇది నా జీవితంలో కలిగిన ఒక సాక్ష్యం మా ఇంటికి సింగపూర్ దేశంలో ఒక దైవజనుడు వచ్చాడు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఒక వారం రోజులు ఉన్నారు ఈ వారం రోజులు నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నా మెసేజ్లు అన్నీ ఏంటి ఉన్నాయా అని ఒక్కొక్కటి చూస్తున్నాను అంటే ఒక్కొక్కటి పదిహేసి నిమిషాలు పదిహేసి నిమిషాలు వినడం అసలు ఎన్ని మెసేజ్లు ఉన్నాయి ఏంటి అని చూస్తున్నాను అందులో ప్రకటన గ్రంథం సందేశాలు పరమగీతమును గూర్చిన సందేశాలు గొప్ప గురించి కాదు కానీ దేవుడు నన్ను నడిపించి వాడుకున్న విధానానికి సాక్ష్యంగా చెప్పుకుంటున్నాను ఇంకా ఏహెస్ గేల్ గ్రంథమును గుర్చి ఆదికాండ గ్రంథమును గూర్చి సృష్టి రహస్యాలను గూర్చి యేసు ప్రభు ఉపమానాలను గూర్చి ఇంకా అనేక విధాలైనటువంటి సందేశాలు సంఘ పునాదిని గూర్చి అనేకమైన విషయాలు నేను చెప్పాను ఒక వారం తర్వాత మా ఇంటి నుంచి ఆయన తిరిగి ఇండియాకు వెళ్ళిపోతూ నాతో ఒక మాట అన్నాను సేవ చేసి ఇరవై రెండు సంవత్సరాలు నేను సేవ చేస్తున్నాను నా లైఫ్లో ఎప్పుడూ కూడా ప్రకటన గ్రంథం మీద బోధించలేదు నా లైఫ్లో ఎప్పుడు కూడా పరమగీతాల నుంచి బోధించలే కొన్ని బోధనలు చేశాను ఉపమానాలు కొన్ని విషయాలు నేను చెప్పాను రక్షణ గురించి చెప్పాను కానీ బైబుల్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉన్న ప్రతీ లేఖనాన్ని వివరించడానికి మీరు పడుతున్న ప్రయాసం చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది అని అన్నారు నేను అప్పటికి పెద్ద సేవ చేసి పడిపోలేదు కూడా ఇప్పటికీ పెద్ద సేవ చేయలేదు అనుకోండి అలాంటి సాక్ష్యం ఆ వ్యక్తి నాకు చెప్పాడు ఆ తర్వాత నేను గమనించుకుంది కొంతమంది పాస్టర్లను సేవకులను ఉపదేశకులను నేను పరీక్షిస్తే చెప్పిన బోధలే చెప్పుకుంటూ చెప్పిన బోదలు ఇటు తిప్పి అటు తిప్పి చెప్పుకుంటూ ఆ ఉపమాని ఈ ఉపమానికి లింకులు పెట్టి చెప్పుకుంటూ ఎలాగోలాగా మనుషులను ఆకర్ష ఆకర్షించుకోటానికి ప్రయత్నిస్తున్నారు తప్ప దేవుని ఆత్మ సందేశాన్ని చెప్పటానికి ప్రయత్నించటం లేదు ఇలాగ శరీర సంబంధమైన బోధలు అక్షరాన్ని బేస్ చేసుకొని చేసే బోధ విశ్వాస్ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని చంపేస్తుంది బైబుల్ ఏం చెప్తుందో రెండు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను దయచేసి చూడండి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ప్రకటన గ్రంథము అధ్యాయం మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము రెండవ వచనము ఒకటి రెండు వచనాలు అవసరమైన వరకు నేను చదువుతాను ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్ములు గలవాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు జీవిస్తున్నావన్న పేరుంది మృతుడవే క్రైస్తవుడే విశ్వాసే మందిరానికి వస్తున్న వ్యక్తే కానీ మృతుడంట ఎందుకు మృతుడు ఏ కారణం చేత మృతుడు అని అంటే క్రియలు సరిగ్గా లేకపోవటం వలన మృతులు క్రియలు సరిగ్గా లేకపోవటం వలన మృతులే కాదు వాక్యం యొక్క సత్యాన్ని గ్రహించకపోవటం వలన అక్షరం మీద బేస బోధలు వినుట వలన లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే భక్తి జీవితం చేయటం వలన కూడా మృతులు రెండవ వచనం చూస్తే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూగుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము అంట చావనయ ఉన్న మిగిలిన వాటిని బలపరచమంటే ఇంకా కొందరు చచ్చిపోవటానికి రెడీగా ఉన్నారు కనీసం వాళ్ళకైనా సత్యవాక్యమును చెప్పి బ్రతికించుము అని అర్థం ఈనాడు చాలామంది జీవవాక్యము లేక సత్యవాక్యము లేక అక్షరాన్ని బోధిస్తున్న వారికి లోక సంబంధమైన ఆశీర్వాదాలు బోధిస్తున్న వారికి కూడా సువార్త అవసరమైంది సత్యబోధ వారికి ప్రకటించాల్సిన అవసరమై ఉన్నది నేను మా సంఘంలో విశ్వాసాలకి చెప్పాను ఎవరైనా మన ఇంకో సంఘం విడిచి మన సంఘానికి వస్తే అని చెప్పగాను ఎందుకంటే అక్కడ అక్షరాన్ని బోధించే వాళ్ళు ఉంటే కనుక ఇక్కడికి వస్తే జీవమును బోధించే బోధ వింటాడు కాబట్టి ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని వద్దన ఎవరైనా మన మందిరం నుంచి వెళ్ళిపోతానన్నా కూడా అసలు సత్యబోధను పట్టించుకోకుండా వెళ్ళిపోతానన్నాడు మనకు అవసరం లేదు కాబట్టి వెళ్ళిపోతానన్నోడిని వెళ్ళిపోనివ్వండి వస్తానన్నోడిని ఆపొద్దు అని మా సంఘాల్లో నేను చెప్పుకున్నా కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి దయచేసి మీరు గమనించండి యోధాపత్రికలో కూడా అటువంటి మాట ఉన్నది ఇరవై రెండవ వచనం సందేహపడు వారి మీద కనికరము చూపిడి అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అంట సందేహపడివారి మీద కనికరము చూపిడి అంటే ఎన్ని సందేహాలు ఉంటాయనుకున్నా ఆధ్యాత్మిక జీవితంలో ఆ సందేశాలన్నీ కూడా ఆ సందేహములన్నీ కూడా వారికి క్లియర్ చేయుట క్లియర్ చేస్తూ నశించిపోతున్న వారిని అగ్నిలో నుంచి లాగినట్లుగా లాగి రక్షణలోనికి నడిపించమని కూడా వాక్యము సెలవిస్తుంది అలాంటి వారికి వాక్య అవసరము పరిశుద్ధాత్మ అవసరము వాక్యము వెనక ఉన్న దైవాత్మ ఉపదేశములు అవసరమని లేఖనము చెబుతుంది కనుక అక్షరము చంపును ఆత్మ జీవింపచేయను ఆత్మ సంబంధమైన పరిచయలు ఎవరైతే ఉంటారో ఆత్మ సంబంధమైన బోధలకు ఎవరైతే కనెక్ట్ అవుతారో ఆత్మ సంబంధమైన బోధల ప్రకారంగా జీవించటానికి ఇష్టపడతారో ఆత్మ సంబంధమైన బోధలు చేసే దైవజనుల్ని ఎవరైతే గుర్తిస్తారో వారు ధన్యులు వారు దేవుని జీవం పొందుకుంటారు దేవుని చేత బలా నమ్మకమైన దాసుడు అనిపించుకుంటారు వారు మనోనేత్రాలు వెలిగింపబడ్డాయని ధైర్యముగా దేవుని వాక్యము చేతపట్టుకొని నేను వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను కనుక అక్షరమును మీద ఆధారపడక ఆత్మ సందేశాల మీద ఆధారపడే మనసు మీరు కలిగి ఉండాలని దైవ ప్రత్యక్షతలు మీరు పొందుకోవాలని వాక్యములోని సంగతులు గ్రహించినట్లుగా మీ మనోనేత్రాలు తెరవబడాలని ఆశిస్తూ నేను ఈ వాక్య సందేశాన్ని ముగిస్తున్నాను రండి ప్రార్థన చేద్దాం ప్రాముఖ్యమైన ప్రార్థన చేద్దాం కృపగలిగిన తండ్రి దయగలిగిన తండ్రి మనోనేత్రాలను వెలిగించువాడా ఒకప్పుడు రక్షణ విషయంలో మనోనేత్రాలను వెలిగించావు వాక్యము విషయంలో కూడా మా మనోనేత్రాలను వెలిగించి ఆత్మ సంబంధమైన సందేశాలను గుర్తించే కన్నులు ఆత్మ సంబంధమైన సందేశాలను వినే చెవులు ఆత్మ సంబంధమైన సందేశాలను గ్రహించే హృదయము మనస్సు మీరు మాకు అనుగ్రహించండి ప్రభా అక్షరమునకు మేము లోబడిపోకుండా అక్షరము వెనకున్న ఆత్మ సందేశాలకు లోబడినట్లు మమ్మలను బలపరచండి ఇదిగో శరీరం ఎలాగూ బలహీనమో శరీరం ఎలాగూ నిష్ప్రయోజనమో శరీరము ఏ విధముగా అది మృతమైపోతుందో అక్షరం మీద బేస్ అయినటువంటి వారు అక్షరాన్ని బోధిస్తున్నటువంటి వారు ఆ బోధలు వింటున్నటువంటి వారు కూడా బలహీనులై నాయన నిష్ప్రయోజకులై మృతమైపోయే పరిస్థితి వస్తుంది కనుక ఆత్మ మీద ఆధారపడి ఆత్మ సందేశాల మీద దృష్టి పెట్టే గొప్ప కృపా భాగ్యము నాకును వింటున్న వారికి మీరు అనుగ్రహించండి క్రైస్తవ సమాజములో క్రైస్తవ లోకములో ఆత్మను బట్టి వాక్యాన్ని ఉపదేశించే వారిని అనేకులను మీరు లేవనెత్తమని యేసు క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి ఆ మేన్ ఏసు రక్తం జయం ఏసు రక్తం జయం శిలువ రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రతి అవకాశం కూడా దేవుని సన్నిధిలో చేయటానికి ఇష్టపడు అది పెద్దదా చిన్నదా దేవుడికి నువ్వు డిగ్రీ చదివా అసలు చదువుకున్నావా లేదా అంటే పౌరులకు ఆధ్యాత్మిక జీవితపు లెవెల్ ఏంటో తెలుసా సైతాను మోసం ఏంటో గమనించగలిగినంత జ్ఞానం అయింది దేవునికి భయపడదాం పరిస్థితుల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మాటకు విధేయులో చిన్నమంతా భయపడకుడు దేవుని రాజ్యం చిత్తమై ఉన్నదన్నాడు దాని కొరకు ప్రార్థిస్తున్నావా ఆత్మలో దీలైన వారి పరలోక రాజ్యము వారు జన్మని దాని కొరకు నువ్వు